నమస్తే అండి డిఎస్సి అభ్యర్థులకు ఈరోజు వచ్చినటువంటి డిఎస్సి సిలబస్లో మొత్తం 26 పేపర్ల పిడిఎఫ్ అది అందులో తీసుకున్నట్లయితే మనకు 19 పేపర్ల సిలబస్ ఈ 19 పేపర్ల సిలబస్లో కూడా మనకు పర్స్పెక్టివ్కు సంబంధించి కొత్తగా యాడ్ అయినటువంటిది చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీకి సంబంధించిన విషయం ఇది కొత్తగా ఇప్పుడే యాడ్ అవడం జరిగింది ఈడిఎస్సికి అండ్ సిలబస్ చూసే వారికి మాత్రం చుక్కలు కనిపించాయి అందరికి చాలామంది ఆ విషయం గురించే మాట్లాడుతున్నారు ఎవరి నోటో చూస్తే అదే సిలబస్ ఇంత సిలబస్ అసలు 6 నెలల్లో కూడా అయిపోలేని సిలబస్ 2 నెలల్లో ఏ విధంగా అయిపోతుంది అదే విధంగా దీన్ని ఎవర్ని దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బ్యాచ్లకు ఎవరైతే ఇప్పుడు కొత్తగా పాస్ అవుట్ అయినారు కదా వాళ్ళకు ఈ సిలబస్ చూస్తే అందరూ షాక్ వచ్చి కింద పడతారు అండ్ అదే విధంగా డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు పోస్టుల పెంపుకై ఏదైతే చెప్పారో అసెంబ్లీలో పోస్టులు పెంచుతామని అంటే 13,000 పైచిలకు పోస్టులు అని చెప్పడం జరిగిందో దానికోసం ఈరోజు సిలబస్ చూసిన తర్వాత అదేవిధంగా రోస్టర్ చూసిన తర్వాత విద్యార్థులు రోడ్ల మీదకి రావడం జరిగింది ప్రీవియస్ టెట్ కన్నా బిఫోర్గా చాలాసార్లు దీనిపై రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది రండి రండి అంటే ఎవరు రాలేదు వాళ్ళ స్వార్థం కోసమని ఎవరు ప్రిపరేషన్ వాళ్ళు కొనసాగించారు తీరా రోస్టర్ వచ్చిన తర్వాత బండారం బయటపడింది కొత్త కొత్త రోస్టర్లు వచ్చి మనల్ని చదవకుండగా భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ రోస్టర్లని కొత్త కొత్తవి జీవోలని వీటిని తీసుకొచ్చి ఈరోజు తీసుకున్నట్లయితే జీవో 46 కూడా తెచ్చి చాలా ఇబ్బంది పెట్టింది ఈరోజు కానిస్టేబుల్ విద్యార్థులను అదేవిధంగా మనకు కూడా ఇంకా ఫ్యూచర్లో కొత్త కొత్తవి రావచ్చేమో అందరూ గుర్తుంచుకోవాలి దీన్ని ఈరోజు రోడ్లపైకి వచ్చి చాలామంది ధర్నాలు చేస్తున్నారు కానీ ఒక్క ఎమ్మెల్యే ఒక్క మినిస్టర్ అసలు నిమ్మకు నీరెత్తినట్లు అసలు ఒక్కరు కూడా రెస్పాండ్ కావడం లేదు ఎక్కడో జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి 33% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి ఒక్కరు కూడా పెదవి మెలపడం లేదు ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి డిఎడ్ అండ్ బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులపై అదేవిధంగా ఈరోజు అసెంబ్లీల ప్రకటించినటువంటి పోస్టులను మాత్రమే విద్యార్థులు అడుగుతున్నది ఒకవేళ పదోన్నతులు కల్పిస్తే మిగిలినటువంటి పోస్టులను భర్తీ చేయమని అడుగుతున్నారు ఈరోజు విద్యార్థులు పుకాటికి పోస్టులు ఇవ్వమని అడగడం లేదు అక్కడ ఉన్నటువంటి పోస్టులనే కేసీఆర్ గారు చెప్పినటువంటి పోస్టులనే ఈరోజు విద్యార్థులు అడగడం జరిగింది ఈరోజు ఎవరు అడిగితే వాళ్లకు రెగ్యులరైజ్ చేస్తున్నావు మేము రెగ్యులరైజ్ చేయమని అడగడం లేదు మా దమ్ము ఏంటో మేము ఎగ్జామ్లో చూపించి మేము మా ఉద్యోగాలను సాధిస్తాం మాకు పోస్టులు వేయండి మేము ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల పరంగా మాకు జాబులు ఇవ్వండి మాకు గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చి మేము రెగ్యులర్గా చేయండి మమ్మల్ని అని మేము ఎలాంటి అడగడం లేదు ఉన్నటువంటి పోస్టులలో మాకు అవకాశం కల్పించండి అన్నదే ఈరోజు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల అభిప్రాయం నిన్న ఒక 1 మంత్ బిఫోరు 20,000 మంది విలేజ్ అంటే విఆర్ఏలను రెగ్యులరైజ్ చేశారు ఈరోజు వాళ్లకు పెన్ను బట్టనికే రాదు పలకమైన అ రాయడానికి రాదు అలాంటి వాళ్లను ఈరోజు రెగ్యులరైజ్ చేయడం జరిగింది అంటే వాళ్ళకన్నా మేము వాళ్ళతో కూడా మేము సరిపోమా ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి కేవలం ఒక డిఎస్సి అభ్యర్థులపైనే ఈరోజు ప్రతి శాఖ ఈరోజు రక్షణ శాఖ అంటే పోలీసుకు సంబంధించి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ అన్ని శాఖలకు అట్లీస్ట్గా సంతృప్తికరమైనటువంటి పోస్టులను ఇచ్చి కేవలం ఒక విద్యాశాఖపైనే ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి మామిన్నే ఎందుకు ఈ యొక్క ధోరణి అని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అడుగుతున్నారు అదేవిధంగా డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు కూడా చాలా ఉత్సాహంగా చదివారు మొదటి నుంచి చెప్పారు 5,086 పోస్టులు ఉన్నాయి అందరు రావాలి బయటికి మన గలాన్ని వినిపించాలి లేకపోతే పోస్టులు పెరగవని అన్నారు ఎవరి స్వార్థంతో వాళ్ళు
వాళ్ళ స్టడీని కంటిన్యూ చేశారు. రోస్టర్ వచ్చిన తర్వాత తీరా మనకు అన్ని సున్నాలే కనిపించినాయి. ఎక్కడ చూడు సున్నాలే, కేటగిరీకి ఒకటి సున్నా అంతే. ఈరోజు 50% లేడీస్కే ఇచ్చారు. ఈవెన్ పేపర్లో కూడా ఇచ్చారు, అందరు చూసే ఉంటారు ఆ వార్త. 50%లో అందరం పోటీ చేస్తాము. ఈ పోటీ ఎట్లా ఉందో మీకు ఆల్రెడీ తెలుసు రోస్టర్లో. అండ్ కొన్ని జిల్లాలకు ఆల్రెడీ ఎస్సే వాళ్ళకి తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్గా 0 ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా ఒకసారి ఆలోచించాలి. కొంతమంది అభిప్రాయం ఏమనుకుంటున్నారంటే డిఏడ్ అండ్ బిఏడ్ చేసి చాలా తప్పు చేశామని అనుకుంటున్నారు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే గత డిఎస్సిలతో పోల్చుకుంటే ఈ డిఎస్సి పరమ చండాలంగా ఉంది. ఎందుకంటే పోస్టులు తీసుకున్నట్లయితే చాలా అతి తక్కువ పోస్టులు ఉన్నటువంటి డిఎస్సి ఇదే, అతి ఎక్కువ సిలబస్ ఉన్నటువంటి డిఎస్సి కూడా ఇదే. చరిత్రలో నిలిచిపోతుంది ఈ డిఎస్సి. నాకు కూడా ఇంకో ఒక్కోసారి అనిపిస్తుంది డిఎడ్ ఎందుకు చేశాను రా అని అనిపిస్తుంది. ఇది మాత్రం చాలామందికి అనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు మా స్నేహితులు ఇంటర్ టెన్త్ చేసిన వాళ్ళు చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీలో సెటిల్ అయిపోయారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మంచి మంచిగా ఇండ్లు కట్టుకున్నారు. పురుషత్తుగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మేము మాత్రం అదే చదువు 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 కంటిన్యూ చేస్తున్నాం. పైన ఉన్నటువంటి బొచ్చు మొత్తం ఊడిపోయింది. జాబ్ కోసమని వేచి చూస్తే చివరికి ఈ పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విషయాలపై మీ కామెంట్స్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ తప్పకుండా మీ యొక్క సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్.